ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనలో బయటపడినవి మిస్టరీలుగా మిగిలిపోయేది. అలాంటి 10 రహస్య విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇతర గ్రహాలపై వెళ్ళలేము, దగ్గరలోనే ఉన్న చందమామపై కూడా వెళ్ళిన సమస్య. భూమిపై తప్ప మిగతా గ్రహాలపై జీవించే పరిస్థితులు చాలా తక్కువ. మనకు అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే. అందువల్ల మనం ఇక్కడ బందీ అయిపోయామని, మరో ఆప్షన్ లేకుండా పోయిందని, జీవితం బోర్ కొడుతుందని మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కనిపెట్టాలి అనుకుంటే కనుక్కోవాల్సినవి లెక్కలేనన్ని ఉన్నాయి. భూమిపైన ఎన్నో రహస్యాలున్నాయి. తలలు పండిన శాస్త్రవేత్తలు సైతం వాటి చిక్కుముళ్లను విప్పలేకపోతున్నారు. ఫలితంగా అవి శతాబ్దాలుగా రహస్యాలుగానే ఉంటున్నాయి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడో నిగూఢంగా ఉన్న కొన్ని వాటిని కనిపెడుతున్నాం. కొన్ని సముద్రాలు కనిపెడుతుంటే మరికొన్ని భూమి లోపల కనిపిస్తున్నాయి. ఇవన్నీ గత వైభవాన్ని కళ్ళకు కనబడుతున్నాయి. కానీ అవి అలా ఎందుకు ఉన్నాయో, వాటి వెనుకున్న కథేంటో తెలియట్లేదు. వాటికి సంబంధించి రకరకాల ఊహాగానాలే తప్ప ఖచ్చితమైన ఆన్సర్లు లేవు. అలాంటి ఓ 10 రహస్యాలను ఇప్పుడు సింపుల్గా చర్చించుకుందాం. ఏమో ఎవరికి తెలుసు, మనలోనే ఎవరైనా వాటిని మిస్టరీగా ఛేదిస్తారేమో. నెంబర్ 1, గేట్ ఆఫ్ ది సన్, బోల్వియా. దక్షిణ అమెరికా దేశం బోల్వియాలో సూర్య ద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఓ మిస్టరీయే. దీన్ని మీరు చూడాలంటే తివానాకు అనే నగరానికి వెళ్ళాలి. అదో ప్రాచీన రహస్య నగరంగా చెబుతారు. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది అని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపైన విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి కదా, వాటికి అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. కొంతమంది అంచనా ప్రకారం అవి మన ఇండియాలో నమ్మే రాశి ఫలాల లాంటివి కావచ్చు, లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చు అని నమ్ముతూ ఉంటారు. నెంబర్ 2, ద జైంట్ స్టోన్ స్పేర్స్ ఆఫ్ కోస్టారికా. మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోళాలు గుండ్రంగా ఉండడం మాత్రమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. 1930లో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలనుకున్నారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు వాళ్లకు కనిపించాయి. అలా ప్రపంచం వాటిని చూసింది. పూజారుల లాంటి స్థానికులు కొందరు ఇవి దైవ రాళ్ళుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుందని అన్నారు. కానీ కొన్ని రాళ్ళను పగలగొట్టి చూస్తే వాటిలు ఏమీ లభించలేవు. మరి ఈ రాళ్ళను ఎవరు అలా చెక్కారో ఏమో. నెంబర్ 3, లాన్సాక్స్ మ్యూడౌస్. కెనడాలో ఇదో పురాతనమైన ప్రదేశం. 1960లో ఇది బయటపడింది. 1000 పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది. అప్పట్లో వైకింగ్ ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. ఇది ఇక్కడ ఉంది అంటే దాని అర్థం క్రిస్టోఫర్ కొలంబస్ కంటే చాలా ఏళ్ళు ముందుగానే స్కాండ్వేనియా సముద్ర నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్లు లెక్క. కొలంబస్ కంటే ముందే యూరోపియన్లు అమెరికన్లతో కాంటాక్ట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ పచ్చిక బయళ్ళు మాత్రం చాలా అందంగా ఉంటాయి. సముద్ర పక్కనే ఉన్న ఈ ప్రాంతానికి టూరిస్టులు బాగా వస్తున్నారు. నెంబర్ 4, స్టోనేజ్ ట్యూనెల్స్. యూరోప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే. వేటగాళ్ళు కలిసేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారని భావిస్తున్నా, ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవరికి తెలియదు. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు. మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వీటిని నిర్మించుకొని ఉంటారని భావించారు. తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరికొందరు చెప్తూ ఉంటారు. నెంబర్ 5, మొహెంజోదారో, పాకిస్తాన్. ఈ అద్భుతమైన నగరం ఎలా అవతరించిందన్నది పరిశోధకులకు దశాబ్దాలకు మిస్టరీ. 1922లో భారత్ పురాతత్వ శాస్త్రవేత్త అయిన ఆర్డి బెనర్జీ ఈ నగర పురావత ఆనవాళ్లను కనిపెట్టారు. సింధు నది దీవుల్లో ఓ దీవి ఈ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచివేసింది. ఈ నగరంలో నివసించిన వాళ్లకు ఏమైంది అనేది ఇప్పటికీ తెలియలేదు. ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. సింధు నది వరదల వల్ల ప్రజలు జలసమాధి అయ్యారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.